వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం బ్రహ్మానందరెడ్డి గారు. నమస్కారం అండి. సార్ ఎట్లా ఉన్నారు? బాగున్నాను. ప్రజల ప్రేమాభిమానాలతోటి పదిలంగా ఉన్నాను. ప్రజల యొక్క ప్రేమాభిమానాలతో పదిలంగా ఉన్నారు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి క్రియాశీలక రాజకీయాల్లో అడపదడప మీ సలహాలు సూచనలు అందిస్తున్నా సరే అభ్యర్థిగా చాలా రోజుల తర్వాత మళ్ళీ మీరు తెర మీదకి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది ఇన్నేళ్ళ గ్యాప్? క్రొత్తదనం ఏమి లేదు, క్రొత్తగా మేము రాజకీయాల్లోకి రాలేదు. 60 సంవత్సరాలుగా ప్రజలతో మమేకమైన కుటుంబం మాది. కాబట్టి ఈ 60 సంవత్సరాల్లో మా తల్లిదండ్రులు చేసిన సేవల్ని కూడా కొంతమంది గుర్తు చేసుకుంటూ ఆ పాత తరం వాళ్ళు కూడా వచ్చి మరి విశేష తెలియజేస్తూ వాళ్ళ ఆశీస్సులు అందజేస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా నన్ను వాళ్ళ కుటుంబంలో సభ్యుడిగా చేర్చుకొని అన్న అనో మామ అనో బావ అనో బాబాయ్ అనో ఈ విధంగా నన్ను వాళ్ళ కుటుంబంలో సభ్యుడిగా చేర్చుకొని నాతో కలిసి నడుస్తున్నారు. ఇప్పటికైతే పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇది ఒక దుర్మార్గమైన పరిపాలన నడుస్తున్న నియోజకవర్గం. గ్యాప్ అయితే మీకైతే ఏమనిపించట్లా? పబ్లిక్తో ఉన్నారు కాబట్టి మీకైతే గ్యాప్ అనిపిస్తుందా? ఏంటంటే కొంతమంది కొత్త యువకులతో పరిచయాలు ఇవన్నీ కూడా తప్పితే మిగతా విషయాల్లో పెద్దగా నేను ఇబ్బందిగా ఏం ఫీల్ అవ్వట్లేదు. 70s, 90s, 2010 అన్ని ఎలక్షన్స్ విలువలు రాజకీయంగా విలువలు మారిపోతూ వస్తున్నాయి. మరి మీకు 2004లో ఓటమి కనుక్కుంటు కదా, 2004 ఓటమి తర్వాత ఇన్నేళ్ళ తర్వాత ఇక్కడ విలువలు కూడా రాజకీయాలు కూడా డబ్బుతో సంబంధించి మొత్తం మారిపోయాయి. ఎంతవరకు మిమ్మల్ని మీరు ట్రెండ్కి తగ్గట్టుగా రాజకీయాలకు తగ్గట్టుగా మలుచుకున్నారు? ఇప్పుడు అన్ని బాణాలను ఎక్కువ పెట్టడానికి మీ దగ్గర అన్ని సామర్థ్యాలని కలుపుకున్నారా? నా దగ్గర ఉన్నది ప్రజాబలం అనే ఒకటే బాణం. ఏదైతే అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు దుర్మార్గాలు దోపిడీలు పెత్తందారీతనం వీటన్నిటికీ వ్యతిరేకంగా నా దగ్గర ఉన్న ఒకటే ఒక బాణం ప్రజాబలం. దాంతో ఎదుర్కొంటాను. ఈరోజు ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారు. సమాజంలో అన్ని వర్గాలు కూడా ఈ పరిపాలనలో మనం మోసపోయాము అనే ఒక అభిప్రాయానికి వచ్చారు. ఎందుకంటే ఆ రోజు ఒక్క అవకాశం అంటూ మొదలుపెట్టాడు. అంతకుముందు నాకు తండ్రి లేడు, నేను అనాథను, మా తండ్రి పోతూ పోతూ ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చానని చెప్పి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద కుటుంబాన్నే కాదు సొంత చెల్లిని మరి వివేకానందరెడ్డి గారి హత్య, సునీతమ్మ గారిని, చివరికి గౌరవాధ్యక్షురాలిగా ఉన్న తల్లిని మోసం చేసిన వ్యక్తి ఈ ప్రజలనే కుటుంబాన్ని దారుణంగా వంచాడు, మోసం చేశాడు, దోపిడీ చేశాడు. అంతకుమించి అరాచకాలు ఈ నియోజకవర్గంలో కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా వాస్తవాల్ని గ్రహించారు. ఈరోజు మనం నడి సముద్రంలో ఉంది మన బ్రతుకు. మళ్ళీ ఒక ఒడ్డుకు చేరాలంటే మరి ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారు, జనసేన, అలాగే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో రాబోతుంది. ఈ నడి సముద్రంలో ఉన్న నావని మళ్ళీ ఒడ్డుకు చేర్చాలంటే వీరి వలనే సాధ్యమవుతుందని ప్రజలు బలంగా విశ్వసించటం మూలంగానే మొన్న చిలకలూరిపేటలో జరిగిన సభను చూశాం. మరి ఎంతోమంది స్వచ్ఛందంగా తరలివచ్చిన వైనం చూసాం. గ్రౌండ్ పట్టుక 20-25 కిలోమీటర్ల మేర ట్రాఫిక్, ఎన్ని కుతంత్రాలు కుట్రలు ఈ వైసీపీ ప్రభుత్వం వీళ్ళ అధికార యంత్రాంగం చేసినప్పటికీ కూడా ప్రజలు అశేషంగా తరలివచ్చారు. మొన్న ఏదైతే మిమ్మల్ని ఇన్ఛార్జ్గా ప్రకటించిన తర్వాత మిమ్మల్ని భయపెట్టడానికి ఎమ్మెల్యే గారు హత్యలు చేపించారు, లేకపోతే హత్యలు వెనకాల కుట్ర విషయాల్లో ఎమ్మెల్యే గారు దాగున్నారని చెప్పి ఆరోపణలు చేశారు మీరు? ఆరోపణ కాదు, అది వాస్తవం. నేను అబద్ధపు ఆరోపణలు చేసేవాడిని కాదు. మీకు ఒకటి ఉదాహరణ చెప్తున్నాను, అసలు మా పార్టీ పాత్రే లేదంటాడు ఆయన. మీ పార్టీ మండల్ ప్రెసిడెంట్ గొంతు మీద కూర్చొని గొంతుకు వస్తా ఉన్న ఫోటో రిలీజ్ అయితే కూడా నిస్సిగ్గుగా మాట్లాడతాడు, మేమేదో శాంతికి పాంపుణం, గౌతమ్ బుద్ధులం, మాకు అసలు ఏ సంబంధాలు లేవు, బ్రహ్మారెడ్డి వచ్చాకనే ఈ హత్యలు మొదలైనాయి,
బ్రహ్మారెడ్డి ఫలానప్పుడు ఈ కేసులో ముద్దాయి ఇవన్నీ చెప్తా. రెండు పుష్కరాల క్రితం చరిత్ర నువ్వు చెప్తా ఉన్నావు. మరి మీ పార్టీ వాడు కాకపోతే శివరామయ్య అనేది ఎవరి పార్టీ వాడాడు? అతను కూర్చుని వీడియోస్ కన మీ కళ్ళు కనపట్టలేదా? ప్రజలేమైనా గుడ్డివాళ్ళు కళ్ళకు గంతలు కట్టుకొని చెవులు నువ్వు చెప్పేది మాత్రం వింటారనుకుంటున్నావా? మరి ఆ రోజు జంగమేశ్వరపాడులో జల్లయ్య హత్య, మరి పక్కనే ఉన్న కొత్త పులారెడ్డిపురంలో రెండు హత్యలు, అటు ఒకటి ఇటు ఒకటి, అన్నీ నీ కంట్రోల్లో ఉన్నాయి. వాళ్ళు ఒకళ్ళు చేశారంటే మీరు ఒకటి చేయండి అని చెప్పి ప్రోత్సహించిన వ్యక్తులు నువ్వే. నువ్వేదో శాంతి కామకుడిలాగా ఏదో వినేవాడు ఉన్నాడు కదా అని చెప్పేసి ప్రజల చెవుల్లో పెద్ద పెద్ద పూలు పెడతా ఉన్నావు. ఈసారి మీ ఆధిపత్యం ప్రదర్శించగలుగుతారా ఎన్నికల్లో గెలవడం ద్వారా? ఖచ్చితంగా ఆధిపత్యం అనేది నేననేది ప్రజల ఓటింగ్తో, దౌర్జన్యం దుర్మార్గంతో ఆధిపత్యం ప్రదర్శించడం తెలుగుదేశం పార్టీ విధానం కాదు, నా విధానం కాదు. మా చర్యల్లో తెలుగుదేశం పార్టీకి ఆఫీస్కి స్థలమే దొరకదా? అదే చెప్పేది, బెదిరింపులు దౌర్జన్యం ఎవరన్నా ఇస్తే. చాలామంది ఈ పార్టీ సానుభూతి పరులే షాపులు కూడా ఖాళీ చేయించాడు. సానుభూతి పరులు యొక్క వాళ్ళు ఏదో రెంట్కి ఒక షాప్ తీసుకొని నడుపుకో ఉంటాండి. వాళ్ళ షాపులో ఓనర్ని ఫ్రెదరైజ్ చేసి మీరు ఆ షాప్ రీసెంట్గా ఒక వైశ్యాసి కూడా ఎలక్ట్రికల్ షాపు ఖాళీ చేయించాడు. ప్రతి వాడిని బెదిరింపు ధోరణితో తప్పితే ఈయన అభివృద్ధి ద్వారా కానీ మంచితనంతో కానీ ఏ ఒక్క ఓటర్ని ఆకర్షించే ప్రయత్నం చేయాలి. బెదిరింపు ధోరణిలేనా ఆయన వైఖరి? బెదిరించడం, ఒక చిన్న సంఘటన జరిగినా, ఎవరన్నా పార్టీ కండువా కప్పుకున్నా, తెలుగుదేశం కండువా, లేకపోతే తెలుగుదేశం అనుకూల వర్గం వీళ్ళు ఎవరన్నా పోలీసులతోటి మరి ఏదో ఒక తప్పుడు కేసుతోటి పిలిపించటం, స్టేషన్లో కొట్టించటం, కండువా కప్పించటం, ఇవన్నీ ఇక్కడ నిత్యకృత్యం అయిపోయినాయి. పోలీసు వ్యవస్థ కూడా ఇక్కడ అడ్డగోలుగా పనిచేసింది. మనం ఆ రోజు చూసాం స్థానిక సంస్థల సందర్భంలో బోండా బొమ్మ గారు, బుద్ధా వెంకన్న గారు, పారా కిషోర్ అడ్వకేట్ గారి మీద జరిగిన జాడిని. ఇక్కడ ఏంటంటే ఇతను ప్రోత్సహించేదంతా కూడా అరాచక శక్తుల్ని, దోపిడీదారులని ప్రోత్సహిస్తూ ఉంటాడు. వాళ్ళకి రాజకీయంగా అలాగే వ్యవస్థల పరంగా ఒక అధికారాన్ని కల్పిస్తూ ఉంటాడు. పోలీస్ స్టేషన్కి ఫలానా అతను వస్తే మీరు అతను ఏం చెప్తే అది చేయండి. చివరికి అర్హుడు కాని వ్యక్తులు మండల ఆఫీసులో పోయి మండల ప్రెసిడెంట్ సీట్లో కూర్చొని, అతను మండల ప్రెసిడెంట్ కాకపోయినా మండల ప్రెసిడెంట్ సీట్లో కూర్చొని ఆర్డర్లు వేసే పరిస్థితి. ఈరోజు అన్న సరే శాసనసభ్యుడు, అతనికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, తమ్ముడికి కూడా ప్రోటోకాల్ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ అతను తమ్ముడు వెళ్తూ ఉంటే పోలీసులు ఎస్కార్ట్లు, మరి ఏ ఉద్దేశంతో వీళ్ళు ఎస్కార్ట్లు ఇస్తారో అర్థం కాదు. ఈ విధంగా దేశంలో ఎక్కడా కూడా పోలీసు వ్యవస్థ ఇంత దిగజారి పనిచేయలేదు. అట్లాగే ఇక్కడ ఉన్న వ్యవస్థలని, రెవెన్యూ కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, అంటే ఈ వ్యవహార శైలితోనే మొన్న స్థానిక ఎన్నికల్లో మీ పార్టీ నుంచి వ్యక్తులు కూడా ఎవరు నిలబడక బహిష్కరించే పరిస్థితి. అంటే పోలీసులే తెలంగాణ లిక్కరు, నాటు సారా క్యాన్లు, గంజాయి పొట్లాలు పట్టుకొని, మరి ఒకవేళ నువ్వు పోటీ చేస్తే ఈ కేసు నీ మీద పడుతుంది, నీ ఇష్టం ఆలోచించుకో అని కొంతమంది మీద రెండు చింతలు అయితే దండే శివయ్య అని చెప్పి ఒక పెద్ద మనిషి 75 సంవత్సరాల వయసు ఉన్న ఆయన మీద సారా కేసులు పెట్టే. ఈ విధంగా ఇక్కడ రాక్షస పరిపాలన నడుపుతున్నారు. రాష్ట్రంలో ఏదైతే జరుగుతూ ఉందో దానికి అనేక రెట్లు దుర్మార్గమైన పరిపాలన, భూ కబ్జాలు, ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు, మరి శాఖ పరంగా మున్సిపల్ డబ్బులు, మరి పంచాయతీరాజు గ్రామాలకు రావాల్సిన నిధులు, కనీసం వర్క్ కూడా చేయకుండా అన్నీ డ్రా చేసి తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ అభివృద్ధి శూన్యం. మీరు, మీ ఫ్యామిలీ కూడా గతంలో నాన్నగారు ఇండిపెండెంట్గా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, అమ్మగారు చేశారు, ఈ అంటే మీ ఫ్యామిలీకి ఆయన ఫ్యామిలీ, ఈ రెండు ఫ్యామిలీలు చూస్తే డెవలప్మెంట్ విషయంలో ఎవరెక్కువ టైము కావచ్చు, లేదా డెవలప్మెంట్కి ఎవరెక్కువ కష్టపడ్డారు? మీ హయాంలో ఏం జరిగినాయి వాళ్ళ హయాంతో పోలిస్తే, టీడీపీ హయాంపు కావచ్చు. మా అమ్మగారు, ఆమె ఈ ప్రాంతం వ్యవసాయంగా వెనుకబడిపోతూ ఉంది, రైతాంగం నష్టపోతూ ఉంది అని ఆ రోజు వరికపూడిసెల ప్రాజెక్టు కోసం కృషి చేశారు.
అక్కడ కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అప్పుడు జరివాగు లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి అటవీ అనుమతులు తీసుకొని వచ్చి వర్క్ని కంప్లీట్ చేసింది మా అమ్మగారు. మా నాన్నగారు ఉన్నప్పుడు సమితి ప్రెసిడెంట్గా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు పెద్దగా నిధులు ఉండేవి కాదు. ఈ ప్రాంతం మొత్తం ఎలక్ట్రిఫికేషన్ మా నాన్నగారి టైంలోనే జరిగింది. ఈ పల్నాడు ప్రాంతం మొత్తం ఓకే. అప్పుడు రాజారాం గారిని ఎలక్ట్రిసిటీ మినిస్టర్, ఒక బలహీన వర్గాల వ్యక్తి ఉండేవాళ్ళు ఆయన. నేను చిన్నపిల్లాడుగా, నాకు 7 ఏళ్ళ వయసు అనుకుంటాను, మా ఇంటికి ఇదే స్థానంలో మాకు పాత ఇల్లు ఉండేది. ఆ ఇంటికి వచ్చి భార్యాభర్త ఇద్దరు కూడా రావటం జరిగింది. ఈ ప్రాంతం ఎలక్ట్రిఫికేషన్ మొత్తం కూడా మా నాన్నగారి టైంలోనే జరిగింది. అప్పటి ఉన్న నిధుల ప్రకారం ఆయన పూర్తి స్థాయిలో ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. టీచర్లుగా కానీ ఈ ప్రాంతంలో విద్యను డెవలప్ చేయాలని చెప్పేసి అట్లాగే చిన్న చిన్న కాంట్రాక్టర్లు కానీ డ్రైవర్లు కానీ అని ఎక్కడ ఏ శాఖలో ఉన్నా ఈ ప్రాంతం వాసులు చాలామందిని మరి ఎప్పుడూ కూడా మా నాన్నగారు జీవితంలో ఈ ఉద్యోగం నీకు ఇప్పించాను లేకపోతే ఈ పని నీకు తీసిపెట్టాను, మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ మేము కానీ ఎప్పుడూ ఒక రూపాయి ఎవరి దగ్గర తీసుకోలేదు. అందుకే ఎమ్మెల్యే నీకు ఇల్లే లేదని అవహేళన చేసే పరిస్థితికి రాగలిగాడు. సరే, ఇప్పుడు ఇల్లు ఎలా కట్టామంటే మా అన్నయ్య 1988 నుంచి యుఎస్లో ఉన్నాడు. సరే, ఆయన ఏదో గ్రామంలో సొంత ఊర్లో ఇల్లు కట్టాలని చెప్పేసి ప్లాన్ చేసి ఆ కారణమైనా ఇన్ని రోజులు కూడా మీరు క్రియాశీలక రాజకీయాల్లో టికెట్ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా ఆర్థిక కారణాలతోనైనా మరి రాజకీయాల్లో ఆర్థికమైన అంశం ఒక బలమైన అంశం అయింది ఒక అభ్యర్థికి. సరే, మనం డబ్బు లేనప్పుడు ఈ అడగటం కూడా మన అనర్హులం అని చెప్పి అనే భావంతో నాకు నేనుగానే రాజకీయాలు పిల్లల్ని చదివించాలి, నేను ఎలాగో ఈ రాజకీయాల్లో చెడిపోయాను, నష్టపోయామో కుటుంబం నా వలన కష్టాలు పడింది, కనీసం వాళ్ళ చదువులన్నా ఉండాలి అని చెప్పేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకాలి మొట్టమొదటిగా అనే ఆలోచనతో అక్కడికి వెళ్ళాను. నా తర్వాత సరే డబ్బు ఉన్న వాళ్ళు ఇంకొకళ్ళు ఈ రాజకీయాల్లోకి వచ్చారు. ఏ ఎన్నిక వచ్చినప్పటికల్లా నా వంతు సహకారం నేను అందిస్తూ ఈ పార్టీ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ వచ్చాను. అదొక్కటి మిమ్మల్ని వెనక్కి లాగింది. ఇప్పుడు పార్టీ సపోర్ట్ చేస్తుందా? చూడాలి పార్టీ ఏం చేస్తుంది. ఇప్పుడైతే నేను ఊహించేది ఏంటంటే పార్టీ కన్నా ప్రజల మద్దతు బలంగా ఉంది. మీరు ఇందాక మాట్లాడుతూ కూడా ప్రజల కోసం పనిచేస్తున్నా అని చెప్పారు. గతంలో ఇక్కడ ఒక పెత్తందారు వ్యవస్థ గురించి మాట్లాడారు. ఏ విషయాల్లో మీరు ఫైట్ చేశారు? మీ మీద ఎందుకు అన్ని కేసులు ఉన్నాయి? దాంట్లో ఏవన్న నిందితులు, అది హత్య సంబంధించి కేసులు, వీటి గురించి ఒక్కసారి వెనక్కి వెళ్తే మీరేం చెప్తారు వీటి గురించి? పల్నాడులో నిజంగా మీరు ప్రజల కోసం ఎందుకు నిలబడ్డారు? ప్రజలు ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో చెప్పాను, ప్రాథమిక హక్కులు కూడా లేకుండా భయం భయంగా క్షణం క్షణం భయం భయంగా బతుకుతా ఉన్నారు. అది ఇవ్వాలా లేకపోతే గతం నుంచి గతంలో లేదు ఈ పరిస్థితి. ఈవెన్ పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉన్న రోజు కూడా ఈ పరిస్థితులు మేము చూడలేదండి. ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా ఆ రోజు కూడా ఇటువంటి వేధింపులు కానీ కాకపోతే అధికార పార్టీకి పనులు జరిగితే ప్రతిపక్షానికి పనులు జరగవు, అదొకటే. కానీ ఈ వేధింపులు సాధింపులు కూడా తను ఎప్పుడు చేయలేదు. ఇతను పర్టికులర్గా ఈ పీరియడ్లో అయితే విపరీతమైన దోపిడీ, ఎక్కడా ఏది అనర్హం కాదన్నమాట. సరే, నేను దూరంగా ఉన్నాను, మా ఇక్కడ పల్నాడు ప్రాంతంలో కేసులు జరుగుతూ ఉంటాయి, కొట్లాటలు కౌంటర్లు అనేది మేము చిన్నప్పటి నుంచి చూస్తున్న విషయం. కాకపోతే నన్ను ఇరికించటం అనేది, నేను హైదరాబాద్లో ఆ రోజు ఫ్యామిలీ హైదరాబాద్లో ఉంటాను, నన్ను ఆ కేసులో ఇరికించటం జరిగింది. ఎన్ని సంవత్సరాల క్రితం అది? ఇది 2001లో జరిగింది. ఇప్పటికీ ఆ తర్వాత నా మీద ఏ కేసులు లేవు. అప్పుడు అమ్మగారు ఎమ్మెల్యే, అమ్మగారు ఎమ్మెల్యేని కొత్తల్లోనే హనుమిరెడ్డి గారని మా మిసెస్ వాళ్ళ మేనమామను చంపటం, దానికి ఏదో కౌంటర్గా జూలకంటి సాంబిరెడ్డి అని మిగతా వాళ్ళని చంపటం, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని ఇద్దరిని చంపటం, ఇవన్నీ ఒకేసారి అటెంప్ట్లో 7 చంపారు. ఒకే అటెంప్ట్లో 7 చనిపోయారు. దాంట్లో మీరు లేరా? అంటే మీ పాత్ర లేదా? నా పాత్ర లేదు. కాకపోతే పల్నాడులో మనం ఎప్పుడూ కూడా కేసు జరిగినప్పుడు కౌంటర్ జరుగుద్దని నేను వద్దని వారించాను. ఆ రోజు కొంతమంది, ఈరోజు ఆ వ్యక్తులు వైసీపీలోకి వెళ్ళిపోయారు. చనిపోయింది మా అన్న,
మేము కదా నష్టపోయింది, నీకేం నువ్వు చెప్తావు నీతులు అనే ఇదిలో మాట్లాడారు. నేను వదిలేశాను. కానీ వాళ్ళు వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళు అక్కడే ఉన్నారు, పిన్నెల్లి పక్కనే ఉన్నారు. మీరు అప్పుడు స్పాట్లో లేరు అయితే? నేను హైదరాబాద్లో, నాకు 10:30 ఆ టైంలో 10 గంటల ప్రాంతంలో నాకు తెలిసింది. నేను ఇక్కడ ఉన్నానని చెప్పి ఎవిడెన్సెస్ పెట్టిన మా పార్టీ దాన్ని, దీన్ని వాస్తవం అయినప్పటికీ కూడా నిన్ను బలపరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ మీద ఒక బ్యాడ్ మెసేజ్ పోతుందని చెప్పేసి నన్ను అట్లానే ఫిక్స్ చేశారు. ఏమన్నా మీరు? ఎస్, ఇప్పటికీ నడుస్తున్నా కేసు? కేసు కూడా ఎక్విట్ అయిపోయింది. 2003లోనే ఎక్విట్ అయిపోయింది. ఎక్విట్ అయిపోయింది, కొట్టేశారు, రాజీ కుదుర్చుకున్నారు. రాజీ అనుకోండి, కేసు అండ్ కౌంటర్ ఏదన్నా అనుకోండి. కానీ ఎమ్మెల్యే గారు మాట్లాడితే ఎక్కడైనా సరే మీకు నేర చరిత్ర ఉంది, ఏడుగురు హత్యకు సంబంధించి దాంట్లో మీరు ఏమన్నా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీరు మాట్లాడితేనే అనేది అప్పుడు విషయం అని చెప్తున్నారు. అసలు మీకు ఆయనకి మధ్య ఎందుకు అంత పర్సనల్గా ఏమన్నా ఆస్తులు గొడవల, లేకపోతే గ్రూప్ తగాదాలా, లేకపోతే ఇలా ఆధిపత్య పోరేనా? నేను ఎవడి మీద ఆధిపత్యం ప్రదర్శించేవాడిని కాదు. అతని అధికారానికి అడ్డం తగులుతున్నాం, అతని సంపాదనకి అడ్డం తగులుతున్నాం, అతని దుర్మార్గాన్ని ప్రశ్నిస్తున్నాం, అతని దోపిడీకి అడ్డు వస్తున్నాం. ఇవన్నీ అడ్డు కూడా వస్తానికి ప్రయత్నం చేస్తున్నాం. వ్యవస్థలు అతనికే అనుకూలంగా చేస్తూ ఉన్నాయి. కాకపోతే ఈ ఇబ్బంది నా వలన వచ్చింది కాబట్టి నా మీద నన్ను టార్గెట్ చేస్తూ మాట్లాడతాడు. 2 పుష్కరాల నాట మాట నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నీ మీద కేసు కొట్టేయించి 1 సంవత్సరం కూడా కాల మర్డర్ కేసు, పాపిరెడ్డి అని చెప్పేసి వాళ్ళ గ్రామంలో ఒక డబుల్ మర్డర్ కేసు, ముస్లిమ్స్ ఇద్దరు ముస్లిమ్స్ని చంపిన కేసు. ఇట్లా నువ్వే అఫిడవిట్లో నీ మీద ఉన్న నేర చరిత్ర, 7 అఫిడవిట్లో 7 కేసులు నా మీద ఉన్నాయని లాస్ట్ నేను ఎలక్షన్ అఫిడవిట్లో పెట్టుకున్నాను. నా మీద అప్పటికి పోయిన ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అది ఏదో ఈవీఎం దగ్గర గొడవ జరిగిందని చెప్పి పోలీసులు పెట్టిన ఒక కేసు ఉండేది. ఈయన నేను వచ్చిన తర్వాత నా మీద ఒక 7 కేసులు పెట్టారు. సరే, ప్రజల కోసం పోరాడేటప్పుడు ఇవన్నీ సహజంగానే దొరుకుతాయి. మరి జేసీ దివాకర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు ఆ వయసులో 70-80 కేసులు పైన ఆయన మీద పెట్టారు. అంటే ఇది పరిపాలన వ్యవస్థలు ఇప్పుడు ఏ రకంగా ఈ పోలీస్ శాఖ ఈ రాష్ట్రంలో వ్యవహరిస్తుందన్న దానికి ఉదాహరణ అన్నమాట. ఆ పెద్ద ఆయన మీద అన్ని కేసులు పెట్టారు. ఇప్పుడు అన్ని పోలీస్ స్టేషన్స్లో అన్ని ఎఫ్ఐఆర్లు తీయండి, 5 సంవత్సరాల్లో కేసులన్నీ తెలుగుదేశం వర్గీయుల మీదనే ఉన్నాయి మొత్తం. అంటే వాళ్ళ మీద వీళ్ళు దాడి చేసే స్థితిలో ఉన్నారా? పోలీసు యంత్రాంగం అంతా నీ నువ్వు ఎమ్మెల్యేగా ఉండి మీ అధికారం ఉంటే అన్నీ తప్పుడు కేసులు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు కాసేపు వద్దాం, ఆ విషయానికి వద్దాం. ఈ 5 ఏళ్ళ పరిపాలనకు సంబంధించి మీ ప్రాంతానికి ఏమైనా జరిగిందా? ఈ మధ్యనే వరికపూడి శిలా ప్రాజెక్టుకి శిలాఫలకం వేశాడు. శిలాఫలకం అదే జరిగింది. మీ హయాంలో కూడా ఫస్ట్ ప్రయసారే జరిగింది, ఒకసారి జరిగింది. కాకపోతే అటవీ అనుమతులు రాక అప్పుడు ఆగిపోయినాయి. గతంలో ఫారెస్ట్ రూల్స్ చాలా కఠినంగా ఉండేవి. ఈ మధ్య కొంత సరళతరం చేశారు, ఎందుకంటే ఈ హైవేస్ వేసేటప్పుడు కానీ కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి, అభివృద్ధి ఆగిపోతుందని చెప్పేసి ఇటీవల కాలాల్లో కొంత వెసులుబాటు ఇచ్చారు. కాబట్టి ఈరోజు అటవీ అనుమతులు తీసుకురాగలిగారు. మా మదర్ అయితే ఆ రోజు లిటరల్గా వాజ్పేయి గారిని, ప్రధాని గారిని రిక్వెస్ట్ చేసుకొని మాది వెనుకబడిన ప్రాంతం, మా ప్రాంతంలో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి చేస్తే అప్పుడు ఫారెస్ట్ మినిస్టర్ టిఆర్ బాలు గారికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వాజ్పేయి గారు రికమెండ్ చేస్తే ఆ రోజు ఆ అనుమతులు రావటం జరిగింది. అప్పుడు ఇంకా అభివృద్ధి అంటే నాకు తెలిసి మాచర్లో ఆ రోడ్డు మధ్యలో డివైడర్లు తప్పితే అక్కడ డెవలప్మెంట్ నాకేం కనపట్టాలా? ఏదన్నా అభివృద్ధి జరిగింది, సిమెంట్ రోడ్లు వేసారా, దుర్గి మిర్చి ఆర్డా, ఇలాంటివి ఏమన్నా జరిగినాయి అంటే తెలుగుదేశం హయాంలో జరిగినాయి. ఈయన 15 సంవత్సరాల శాసనసభ్యుడిగా ఆడ ఉడబడిసింది ఏమి లేదు. దోపిడీలు, మిగులు భూములు, చుక్కల భూములు, అసైన్ ల్యాండ్స్ అన్నీ కూడా ఆయనాడి నుంచో అనుభవిస్తున్న వాళ్ళ ఆస్తుల్ని కూడా కొల్లగొట్టారు. నాగార్జున సాగర్ ఎయిర్పోర్ట్ పక్కన 250 పైగా ఎకరాలను కబ్జా చేశారు. అవి సాగర్ ముంపు ప్రాంతం అయినప్పుడు ఆ ప్రాంతంలో కొంతమందికి పేదలకి భూములు కోల్పోయిన వాళ్ళకి ఇచ్చిన స్థలాలు. ఆ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్ని మరి దోపిడీ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ తీసుకున్నారు. వడ్డీలు మీ వైపే ఉన్నారా? బలహీన వర్గాలన్నీ నా వైపే ఉన్నాయి. బలహీన వర్గం ఒక వర్గం అని కాదు, నేను వడ్డర్ని, యాదవాన్ని, అన్ని వర్గాలకు కూడా. ఎందుకంటే మా కుటుంబ నేపథ్యం, అతని 15 ఏళ్ల పరిపాలన చూశారు, మా కుటుంబ నేపథ్యాన్ని చూశారు ప్రజలు, బేరీ చేసుకున్నారు.
ఈరోజు ఏదైనా బ్రహ్మారెడ్డి వల్లనే మనకి ఏదైనా మేలంటూ జరిగితే ఆయన వల్లనే, సంక్షేమం అంటూ కానీ అభివృద్ధి కానీ ఈ ప్రాంతం జరగాలంటే ఒక నిబద్ధతతో ఉండే వ్యక్తి, అడ్డగోలుగా దేన్ని ప్రోత్సహించే వ్యక్తి కాదు అనే అభిప్రాయం ప్రజల్లో ఉండటం మూలంగా, ముఖ్యంగా నేను నా యాత్ర మొట్టమొదట నాకు ఇన్ఛార్జిగా ప్రకటించినప్పుడు ఓసీలు ఉన్నారు కానీ అత్యధికంగా బలహీన వర్గాలే ముందు నాకు మద్దతుగా బయటకు వచ్చిన వ్యక్తులు, బలహీన వర్గాల వ్యక్తులు, బలహీన వర్గాల వ్యక్తులే మీకు బయటకు వచ్చారు. మీరు ఒకవేళ గెలిచి ఎమ్మెల్యే అయితే మీరు కూడా ఇదే ఆధిపత్యం లేదంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇదే ధోరణి అవలంబిస్తారా? అంటే ఫ్యాక్షనిస్ట్ సంబంధించి తాలూకా భావజాలం ఉంటుందా? మేము అసలు ఆ భావజాలాన్ని, నేను అనేక గ్రామాలు ఈ మాచర్ల నియోజకవర్గంలో మా అమ్మగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా ఊర్లో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. అంటే గొట్టిపాళ్ళు కానీ, గుండ్లపాడు కానీ, పట్లవీడు కానీ, అలాగే ఈ ప్రాంతంలో ఆ రోజు ఒక చిన్న సంఘటన ఉప్పలపాడులో జరిగినప్పుడు కానీ, లేదంటే తాళ్ళపల్లిలో కానీ, మరి కోలగొట్ల గ్రామంలో, గన్నవరం గ్రామంలో, ఇలాంటి అన్ని చోట్ల గొడవలు జరిగినప్పుడు రాజీ పెట్టిన వ్యక్తిని, గొడవలు పడొద్దని రాజీ పెట్టిన వ్యక్తిని నేను. కాకపోతే దురదృష్టం ఆ మరక నా మీదే పడింది. నేను ఎప్పుడూ కూడా గ్రామాల్లో ప్రజల్ని మా కోసం మీరు కొట్టుకోవద్దు, మీరు మీ కుటుంబం మీకు ముఖ్యం, మీరుండండి, ఆ తర్వాత మీ కుటుంబం తర్వాతనే ఈ రాజకీయ వ్యవస్థ అయినా రాజకీయ నాయకులైనా అని చెప్తా ఉంటాను. అభిమానం ఉండొచ్చు కానీ అభిమానం మీరు చంపుకొని సత్యస్థాయికి తెచ్చుకోవద్దు. నాయకులు ఇటువాళ్ళు అటు మారుతుంటారు, అటువాళ్ళు ఇటు మారుతున్నప్పుడు మీకెందుకు అవసరం, కొట్టుకోవద్దు, ఎవరు ఎలక్షన్ వాళ్ళు చేసుకోండి అనే చెప్తూ ఉంటాను. తప్పితే మీరు వాళ్ళని తరవండి వీళ్ళని తరవండి అని నేను ఎప్పుడు చెప్పను. నా మీటింగ్కి వచ్చే ప్రతి కార్యకర్తకి నేను అంతిమ సందేశం ఏమిస్తానంటే, జాగ్రత్తగా ఇంటికి చేరండి, మీ ఇంటి దగ్గర మీ కుటుంబం ఎదురు చూస్తుంది, మీరు తాగిన మీరు శాంతి కాముకులుగా మారిపోయారప్పుడు అయితే. నేను ఎప్పుడూ ఘర్షణ కోరుకోలేదండి, నేను చెప్పేది అదే. దురదృష్ట పరిస్థితులు అలా కల్పిస్తే ఏం చేస్తారు? పరిస్థితులు ఆ రోజు కూడా ఆ సంఘటనలో నేను లేను, అది కేసుకి కౌంటరే కానీ ఫస్ట్ జరిగింది కాదు. కాకపోతే ఆ ముద్ర మా ఊర్లో జరగటం నా దురదృష్టం. ఇప్పుడు జరిగిన కేసులన్నిటికీ మరి రేపు పొద్దున మీరు అధికారంలోకి వచ్చిన మీరు ఎమ్మెల్యే అయితే వాటి కౌంటర్ ఉంటుందా? అవసరం లేదండి, మేము వాళ్ళు కొట్టారో కొట్టించారో మేము కొట్టించాల్సిన అవసరం లేదు. వీళ్ళు వాళ్ళు వీటితో పాటు అనేక నేరాలు చేశారు, వాటిల్లో చట్టపరమైనంగా వాళ్ళ మీద మేము చర్యలు తీసుకోవటం అనేది ఆపం, ఖచ్చితంగా చేస్తాం. ఎవరైతే ఈ అక్రమంగా దోపిడీ చేశారో, దౌర్జన్యంగా ఈ పంచాయతీ ఫండ్స్ కానీ ఇంకోటి కానీ అక్రమ మైనింగ్లు కానీ ఇలాంటివన్నీ ఎవరైతే చేశారో ఎంక్వైరీ చేపిస్తాం, దాని బాధ్యులైన శిక్షిస్తాం. కాసేపు ఫ్యాక్షన్ సంబంధించి గొడవలు తగాదాలు పక్కన పెడితే, అభివృద్ధి సంక్షేమం సంబంధించి తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, ఈ నాలుగు సదుపాయాలు ఎంతవరకు ఉన్నాయి ఇక్కడ? రైతులు, మీది కూడా రైతు కుటుంబమే, సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారు చాలా చోట్ల, వీటి పరిస్థితి ఏంటి? నాలుగు అంశాలు గురించి మేము ఇటీవల కాలంలో ప్రతి ఇంటర్వ్యూలో కూడా అదే చెప్తా వచ్చాను. నాగార్జున సాగర్ దూకుడు మా చెవులకు వినపడుతుంది, మా పొలాల్లో నీళ్లు కనపడటం లేదు, మా రైతుల కళ్ళల్లో కన్నీళ్లు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే రైతు ఒక ఆశ, ఆ ఆశ ఒక ఎమోషన్ అనమాట రైతుకి, పొలం పండించాలి అనేది ఒకటే ఎమోషన్. దీంట్లో లెక్కలు చూడ రైతు మిగులుతాయా తగులుతాయా అని. అట్లా ఈ ప్రాంత రైతులు వ్యవసాయం చేస్తారు, ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా మార్చుకుంటూ పంటల్ని మార్చుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు. నీటి ఆధారిత పంటలు తక్కువ అయితే ఇక్కడ పక్కన నాగార్జున సాగర్ ఉన్నా ఇక్కడ జియోలాజికల్ స్ట్రక్చర్ ఎట్లా ఉందంటే 1200 అడుగులు లోతులు బోర్లు వేసినప్పటికీ నీళ్లు పడని పరిస్థితి. అది సక్సెస్ రేట్ ఎంత ఉందంటే 20-25% మాత్రం. 4-5 బోర్లు వేస్తే ఒక బోర్ సక్సెస్ అవుతుంది. దానికి ఒక 25-30 హెచ్పి మోటార్ పెట్టాలి, పైప్ లైన్లు వేయాలి. అది ఫీడింగ్ ఎన్ని రోజులు ఇస్తుందో కూడా తెలియదు ఆ బోర్. సీజనల్ ఫీడింగ్ అవ్వచ్చు, లేకపోతే ఒకసారి ఒక 12 గంటలు 10 గంటలు గంట నీళ్ళు వచ్చి డ్రై అయిపోయిన బోర్లు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది ఎక్కడ అంటే ఈ బోర్లు వేసిన తర్వాతనే నష్టపోయారు. కాబట్టి ఈ బాధ నుంచి రాజకీయాలకి అతీతంగా ఈ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా సాగునీరు, తాగునీరు అందిస్తాం. తద్వారా ఈ రైతాంగం ఎప్పుడైతే ఆర్థికంగా ముందుకు పోతారో ఈ ఫ్యాక్షన్, ఈ వాతావరణాన్ని కూడా వదిలేస్తారు. బిడ్డల్ని చదివించుకుంటున్నారు, ఇప్పటికి కూడా కష్టపడి చాలామంది బిడ్డల్ని చదివించుకుంటున్నారు.
ఇంకా ముందుకే ఈవేళ జీవన ప్రమాణాలు మెరుగు అవ్వాలంటే ఈ ప్రాంతంలో నీటి వస్తుండాలి. ఒకటి, 15 సంవత్సరాలుగా ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి ఈరోజు మీరు గ్రామాల్లోకి వెళ్తే ఎక్కడా కూడా తాగునీరు కూడా వాడుకునీళ్ళు కూడా లేని పరిస్థితి. మా ఆ వ్యక్తులు ప్రైవేట్గా నీటి సరఫరా ఎవరికి వారు స్వచ్ఛందంగా చేసుకోవాల్సిన పరిస్థితి. మీ సొల్యూషన్ ఏంటి సాగునీరు తాగునీరుకి? వరికపూడిసెల నుంచి సాగునీరు, త్రాగునీరు కూడా దాంట్లోనే వస్తుంది ఈ ప్రాంతం ఈ అని వెల్దుర్తి మండలాలకి. కొన్ని ప్రాంతాలకి బుగ్గవాగు నుంచి తీసుకుంటాం, కొన్ని ప్రాంతాలకి అనుపు నుంచి తీసుకురావాలి, మాచర్ల పట్టణం కానీ సరౌండింగ్స్ కానీ. ఇలా ఎక్కడికక్కడ ఎక్కడ అవకాశం ఉంటే దాన్ని సమర్థవంతంగా మరి మా పార్టీ కార్యక్రమంలో కూడా ప్రతి ఇంటికి సూపర్ 6లో కూడా నీళ్ళు ఇవ్వాలని ఒక ప్రోగ్రాం పెట్టారు. ఈ ప్రాంతంలో వైద్య సేవలు మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి పోవాలి అంటే నరసరావుపేట గుంటూరులో పోవాలి. ఏ బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ వచ్చినా అక్కడికి పోయేటప్పటికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి సూపర్ స్పెషాలిటీ సాధ్యం కాకపోవచ్చు కానీ అన్ని వసతులతో కూడిన 100 పడకల ఆసుపత్రిని మాత్రం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో గర్భిణీ స్త్రీలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన ఆదరణ లేక ప్రత్యేక ప్రసూతి విభాగాన్ని కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలి. ఈ వెనకబడిన వర్గాలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ప్రతి కాన్పుకి వాళ్ళు 50-40 వేల రూపాయలు భరించడం చాలా కష్టంగా ఉంది. ఇది ఒకటి. విద్యని ప్రోత్సహించాలి. ప్రతి మండలంలో జూనియర్ కాలేజీ లెవెల్కి అవసరమైతే హై స్కూల్ని అప్గ్రేడ్ చేయాలి, వాటిని జూనియర్ కాలేజీలుగా మార్చాలి. తర్వాత ఇక్కడ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఒకటి పెట్టించాలి. కొన్ని వృత్తి పనులు కూడా నేర్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ స్వయంగా ఒక కార్పెంటరీ కావచ్చు, వెల్డరే కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. వృత్తి పనుల్లో కూడా నైపుణ్యత ట్రైనింగ్ ఇస్తే కొంతమంది ఒక స్కిల్డ్ వర్కర్ ఈరోజు 1500 నుంచి 2000 సంపాదించుకుంటున్నారు. అది కార్పెంటర్ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు. ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ పెట్టి ఎవరైతే వృత్తి పనుల్లో ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించాలి. కొన్ని ముస్లిం సమాజం ఉంది. నేను ఈ మధ్యకాలంలో ముస్లిమ్స్ బజారుకు పోయినప్పుడు నేను చాలా బాధాకరమైన విషయాలు చూసాను. అక్కడ సమాజంలో ముస్లిమ్స్ అంటే గౌరవంగా బతుకుతున్నారు అనుకుంటున్నారు, కానీ పేద ముస్లింల పరిస్థితి ఏంటి అనేది, కొద్దిమంది ముస్లిమ్స్ సంతోషంగా ఉండొచ్చు, పేద ముస్లిమ్స్ పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది. ఇక్కడ ఒక పట్టలు వేసుకొని తడికలు వేసుకొని అట్లా కూడా వాళ్ళు అది ఏంటంటే కొన్ని మతాచారాలు వాళ్ళకేమో కొన్ని పనులకు పోవటానికి అనుమతించవు. ఒకడు సంపాదించాలా నలుగురు కూడా ఫుల్గా ఫుల్ ఇంటి దగ్గర అల్లుకోను, ఇంకోటో ఇంకోటి చిన్న చిన్న పనులు ఇంట్లో చేస్తే మగవాళ్ళు బయట చేసే పరిస్థితుల్లో అంటే చాలా ఇబ్బంది. అట్లా ప్రతి కార్పొరేషన్ ద్వారా మనం వీలైనంత మంది వ్యక్తులకి ఏ విధంగా వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళని నిలబడే ప్రయత్నం చేయించాలి. అవసరమైన మేర చిన్న చిన్న పరిశ్రమలు అంటే అవకాశం ఉన్న మేర, అవసరం కాదు, అవసరం చాలా ఉంది. ఇక్కడ ఎటువంటి పరిశ్రమలకు అవకాశం ఉంది అసలు ఇక్కడ మాచర్ల? పర్వాలేదు, ఏదైనా చేయొచ్చు. బల్క్గా ఒక బట్టలు కుట్టే ఫ్యాక్టరీ ఉంటుంది, రెడీమేడ్ కట్ చేస్తారు, వాళ్ళ అక్కడికి వెళ్తారు, పని చేసుకుంటారు. లేదు ఇంటి దగ్గర కొన్ని అప్పచెప్తే వాళ్ళు వాటిని అన్ని కూర్చి తీసుకొని వచ్చిస్తారు. ముస్లిం సమాజానికి ఏంటంటే వాళ్ళు ఇంటి దగ్గరకు మెటీరియల్ చేస్తే వాళ్ళు దాన్ని ఫినిష్ చేసి ఇచ్చే విధంగా ఉంటే బాగుంటుంది, ఇది కూడా వాళ్ళ సాంప్రదాయానికి గౌరవించినట్టు ఉంటుంది అనేది ఒక అభిప్రాయం. బయటికి పోవడానికి ఇబ్బంది లేని వాళ్ళందరూ వచ్చి వేరే చిన్న చిన్న యూనిట్స్లో పనిచేసుకొని పట్టణంలో కూడా ఇలా ఈరోజు ఆడవాళ్ళకి ఉపాధి లేని పరిస్థితి. వెళ్తే రైతు కూలీగా పోవాలి. రైతు కూలీగా పోవడానికి ఇష్టపడుతున్నా కానీ ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అందరూ పోవడానికి కొన్ని కొంతమంది ఇష్టపడతారు. వలస వెళ్ళిపోతున్నారా మాచర్ల నుంచి? వలసలు జరుగుతూ ఉంటాయి అవకాశం ఉన్న మేర. వలస వెళ్ళాలన్నా అక్కడ బయట అవకాశాలు చూసుకొని వెళ్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పారు ఇచ్చే సంక్షేమ పథకాలు చాలా కుటుంబాలకు ఆసరాగా నిలబడుతున్నాయి, చేయూతనిస్తున్నాయి అని చెప్పి 18 వేలు కావచ్చు సంక్షేమ పథకాలు చాలా ఇచ్చారని చెప్తున్నారు. చాక్లెట్ ఇస్తే నేను నెక్లెట్స్ కాల్ చేస్తాను. నీ సంక్షేమ పథకాలు నీ మోసాలు 2 ముక్కల్లో చెప్తాను. మీ మేనిఫెస్టోలో కూడా సంక్షేమ పథకాలు, సూపర్ 6 కావచ్చు, లేకపోతే చాలా వరాలు ఇస్తూ ఉన్నారు. వీటన్నిటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం క్యాపబుల్ చేయగలంటారు? ఈ ప్రశ్న మేము మా బాబు గారిని కూడా అడిగాం. ఇవన్నీ మనకు సాధ్యమవుతాయా అంటే ఆయనకి ఏదో ఒక విజన్ ఉంది. ఆ రోజు అమరావతి రాజధాని ఇచ్చేసినప్పుడు కూడా ఆయన అడిగారు.
అని మొత్తుకొని అమరావతి కోసం పోరాటం చేశారు బాబు గారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆదాయ వనరులను పెంచాలి. ఇప్పుడు ఆదాయాన్ని పెంచి ఎన్నికల తర్వాత నీకు తెలుస్తుంది రాబోయే ప్రభుత్వం. ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి, ఇన్ని లక్షల కోట్లు ప్రజల మీద భారం మోపి నీ పరిపాలన ఏంటి అసలు? జగనన్న ఇల్లులు ఇచ్చారు లేదా? ఇది ఒక పెద్ద స్కామ్ అన్నమాట. సుమారు 800 కోట్లు జరుగుతుంది ఈ స్కామ్. రాష్ట్ర వ్యాప్తంగా ఇది భారీ స్కామ్. 30 లక్షల 20 లక్షల భూమి చేసేదానికి ప్రభుత్వం 60 లక్షలు చెల్లించి ఆ ప్రాంత నాయకుడికి లబ్ధి చేయడం. మరి ఇది ఎక్కడన్నా అందుబాటులో ఇచ్చారంటే, అసలు 25 లక్షలు ఇల్లు కడతానన్నాను. నువ్వు ఎన్ని కట్టావో రాజ్యసభ సాక్షిగానో లోక్సభ సాక్షిగా ప్రశ్నలకు సమాధానాలు విన్నాం కదా. ఎందుకంటే రూపాయికే ఇస్తా అని చెప్పి ఆయన చెప్పినట్టున్నారు కదా. ఈరోజు మళ్ళీ ఆ టిట్కో ఇల్లు ఆ రోజు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నా వాళ్ళకి ఇన్స్టాల్మెంట్లు కట్టమని చెప్పేసి నోటీసులు వస్తూ ఉంటే, ఎందుకు 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు నీ పరిపాలనా కాలం అంతా వైసీపీ పార్టీ ఎంతసేపు బిస్కెట్ ఇసిరి, ప్రజలు ఎప్పుడు ఈయన బిస్కెట్ విసురుతాడని వాళ్ళ వైపు ఎదురు చూసే ఆలోచన చేసింది. కానీ ప్రజలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెడదామని చెప్పేసి ఏ ఒక్క పథకాన్నైనా ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టారా? మీ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే గారు ఆయన చేసిన వాటికి సంబంధించిన మీద తర్వాత మీరు ఎంక్వైరీలు వేస్తారా? ఖచ్చితంగా. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఎక్కడ దోపిడీ జరిగింది, ఎక్కడ ఏం జరిగిందని. ఈసారి పోటీతో వాళ్ళ కుటుంబం మీద మీ కుటుంబం 3వ సారి రాబోతుంది అని చెప్తున్నారు. ఈసారి ఖచ్చితంగా మీరు కనుక గెలిస్తే ఆయన రాజకీయ సన్యాసం చేస్తానని చెప్తాను. నన్ను అంటాడు ఈయన ఊరు వదిలిపెట్టి పారిపోతా. నువ్వు పారిపోవడానికి, నువ్వు పోవడానికి సిద్ధమై అక్కడ ఇల్లు కట్టుకుంటున్నావు. నీకు ఈ రాష్ట్రం మీదనో ఈ ప్రాంతం మీదనో నీకు ధైర్యమో స్థైర్యమో ప్రేమ ఉంటే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.